వచ్చిన ముఖ్యమైన వార్తాకరణాలను చూద్దాం. ముందుగా ఈనాడు బీఆర్ఎస్ఐఎంలో వ్యవస్థలన్నీ ధ్వంసం, గాడిలో పెడుతున్నాం. లక్ష్య సాధనలో కఠిన నిర్ణయాలు తప్పు. ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య భారీ పెట్టుబడులు, ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. డిసెంబర్ కల్లా ప్రణాళిక తొలాసాములు ఈ విడతలో పూర్తి చేయాలన్నదే లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, అందులో భాగంగా హైదరాబాద్ సాగర్ రోడ్డు విస్తరణ, బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి విజయం, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహిళలకు సత్వర న్యాయం అందాలి, జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోడీ వ్యాఖ్యలు. ఆరుగురు అధికారులపై కేసులు, గీర్ల చెరువు, ఎర్రకుంటంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు హైడ్రా కమిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు, ఇద్దరు భవన నిర్మాణదారులపై చర్యలు. ఒక వాయుగుండం, వర్షగండం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. హుజూర్నగర్లో 29, చిరుకూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం. కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు, విజయవాడ వెళ్లే వాహనాలు మిరియాలు కూడా గుంటూరు మీదుగా మళ్లింది. నేడు రేపు రాష్ట్రంలో రెడ్ అలర్ట్. ఇక జల దిగ్బంధంలో విజయవాడ, గుంటూరు, ఏపీ వ్యాప్తంగా వాన బీభత్సం. వెలువడలో 27 చూడని వర్షం. కొండచెరీలు విరిగిపోయి 6 మృతివాత. గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి మరో 3. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై వరద నీరు. ఆంధ్రజ్యోతి. పైకి షెడ్లు లోన